హలో అన్న, అది వాష్రూమ్ పోతే దానికి కాలు బిజీ అయినట్లు వస్తుంది సృజన. అవునన్న, అప్పుడు వాష్రూమ్ లో కూడా లేదంట. ఈ పిల్లలు ఇప్పుడు చెప్తున్నారు మరి. మళ్ళీ ఆడికి పోయేసి వచ్చింది అది. ఏమో అన్న, ఈ పిల్లలు కూడా ఫోన్ ట్రై చేస్తున్నారు, ఎత్తట్లేదు పాప. వేరే కాళ్ళ బిజీ అని వస్తుంది. అవునన్న, రూమ్ లో అయితే లేదు, అమ్మాయి చూడడానికి వెళ్ళింది. వాష్రూమ్ లో కూడా ఇప్పుడు లేదంట. ఆడికి పోయింది అబ్బా. ఏమో అన్న, నువ్వేం టెన్షన్ పడకు, వాడంత కథ ఏం జరగదు. వేరే రూమ్ ఆడ దూరిసి వచ్చింట అది, పోయి ఫోన్ ఇవ్వు. దాని తెంగాలి నేను, దాని వదిలే ప్రసక్తే లేదు. హలో హలో సృజన, హలో తిన్నావారా? తిన్నాను. దో ఏమైందిరా? నన్ను వదిలేస్తున్నావా? నన్ను వదిలేస్తున్నావా అంట. మీకు నిన్నటి నుంచి అదేగా చెప్పింది. అదేనా ఫిక్సా? అంటే నువ్వు ఎంతమంది దెంగించుకున్నా గానీ నాకు సంబంధం లేదు. నువ్వు లంజవా? నువ్వు లంజవా? నువ్వు కొంచెం చూసి మాట్లాడండి. మళ్ళీ ఏం చేస్తున్నావు నువ్వు నాతో, వాడితో, ఎంత మందితో? వాడికి ఎంత ప్రపోజ్ చేసినావు నువ్వు, నాకెట్ట ప్రపోజ్ చేసినావు, నాది ఎందుకు యాక్సెప్ట్? తెలుసా, నువ్వు కథలు దెంగద్దు నాకాడ, ప్రూఫ్లు మడ్డాయని మాట్లాడద్దు నాతో. అదే ప్రూఫ్ చూపించు. అమ్మ ప్రూఫ్ లేదే, ప్రూఫ్లు లవడా, ప్రూఫ్ లేదే. కోర్టులో పెట్టి డైవర్స్ కేసు చేస్తానో ఏం? అంత కథలు దెంగుతాను, ఏం చేయలేమనుకుంటున్నావా? ఒక్క నిమిషం. ఏ ప్రూఫ్లు అంట? ప్రూఫ్లు యోనికాల ప్రూఫ్లు అని కథలు తెలుగుతాంటే చూసా కూర్చుంటాం అనుకున్నా ఊరికనే. ఏం నాటకాలాడుతున్నావా నువ్వు? అంత సిన్సియర్ గా చేసి ఎట్లా మోసం చేస్తావా నువ్వు మనుషుల్ని? ఏమి మోసం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. చూసుకోకు, నీకు పొద్దునే చెప్పినా నా ఫోన్ ఇస్తా లాకెట్ ఉన్న చేయడంతో చూసుకో అని చెప్పాను. నేను ఒక్కరోజు అని ప్రపోజ్ చేయలేదు, వాళ్ళు నాకేం ప్రపోజ్ చేయలేదు. రా మళ్ళీ రా, పెళ్లి చేసుకుందాం రా మన ఇద్దరు. నాకొద్దు. నువ్వు కథలు తెలుగు నాకని నాటకాలు వద్దాడు జరా, చేయాల్సిందంతా చేస్తే. ఏం కావాలి నువ్వు నాకు? కావాలి వద్దా అంటే వద్దు. ఇంకా మిగతా అంతా నా ఇష్టం అది, నీకెందుకు అదంతా అనవసరం? నువ్వు నాకు కావాలి రా. నేను రాను. రావా? రాను. గుర్తు పెట్టుకో, జీవితంలో ఇంత మించి నువ్వు పెద్ద తప్పు చేయాలి. నువ్వు పెద్ద లంజవని నేను ఒడితో నువ్వు ఒప్పుకున్నావు. నువ్వు నువ్వు ఆడదానివే కాదు. నువ్వు జనాలు మొత్తం తెలిసాడ, కాలేజ్ మొత్తం తెలిసి ఏం జరిగిందో. సర్లే, ఆడ నీకు జరిగిందా నాకు జరిగిందా కదా, కాలేజ్ జనాలకి మొత్తం తెలుసు. నువ్వే చూసావు కదా ఎట్టా ఏం చేసినావు. మళ్ళీ అదే మాట ముందున్నది కదా, వాడు కూడా అన్నంత మాత్రం నేను ఎంత నమ్మకంతో ఉన్నాడు ఫస్ట్ నుంచి, ఎవడన్నీ చెప్తున్నా వినకుండా. అసలు ఏం జరగలేదు అక్కడ, ఏం జరిగిందా? నేను అంతగా చేస్తున్నావు, ఏం జరగలేదా? ఏం జరిగింది? మళ్ళీ రా, నేను ప్రపోజ్ చేస్తున్నా, ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ షూటీ, రా నాతో పాటు. నాకు ఇష్టం లేదు, నేను ఇప్పటికి చెప్తున్నా కదా నువ్వేం తప్పు చేయలేదు, నేను నమ్ముతున్నా, రా తీసుకోపోతా. నేనేం తప్పు చేయలేదు, ఇప్పటికీ నీకు ఛాన్స్ ఇస్తున్నావు కదా. నేను తప్పు చేశాను, నేను వద్దనట్లేదే. నాకేనా నచ్చలేదు, వద్దంటున్నాను. నచ్చలేదా? నచ్చలేదు. నా మడ్డ చిక్కినప్పుడు లేదా లంజదానా? ఏంటి, నాతో దెంగించుకొని తిరిగినప్పుడు లేదా, నాతో ముద్దులు పెట్టుకొని తిరిగినప్పుడు లేదా? అదంతా నేను తిరగలేను నీతో అట్లా. నాకు ముద్దులు పెట్టలే, ముద్దులు పెట్టుకోలే, అందు నేను కావాలని అంత ఏం చేయలేదు. అంటే ఏంది, నేను బలవంత పెట్టినా ముద్దు పెట్టని? సర్లే ముద్దు పెట్టా. సర్లే అదే మాట, ఈ అమ్మ గుద్దమ్మ నువ్వు మళ్ళా కత్తలు చెందుతావు లంజా, నువ్వు గుద్దం మూసుకొని అంతా ముద్దులు పెట్టుకుని లంజదా అని ఇప్పుడు అటు మాట్లాడతావు. నువ్వు ఏం కత్తలు చెందుతున్నావా ఇప్పుడు? నీకేం కావాలి? ఎట్లా ఎట్లా కనిపిస్తా నీకు మనుషులు అంటే? ఏమి మనుషులు ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉండవా? అట్లా ఆడుకుంటారా మనుషులు ఎవరన్నా? నేను ఎవరితో ఆడుకోలేదు. అన్ని చేస్తే మళ్ళీ నేనేం తప్పు చేయలే, నాది శీలం, నేను పెద్ద పతివ్రత అంట. ఏమి నువ్వు సావిత్రి అనుకుంటానవా? సావిత్రి? ఏం నువ్వు గుత్తమ్మై నువ్వు మళ్ళా మాట్లాడతావు లంజా, అన్ని చేస్తే మళ్ళా మాట్లాడతావు నువ్వు సిగ్గు లేకపోతే. ఇప్పుడు నాతో నీకేం అవసరం? ఏంటి నాతో నీకేం అవసరం? నా నెల తిప్పుకున్నావు కదా లంజా, నువ్వు నీ వెనకల నా నెల తిప్పుకొని బస్సులో ముద్దులు పెట్టుకొని తిప్పుకొని ఇప్పుడు ముద్దులు పెట్టుకుంటే అంత అయిపోయిందా అంటే నేను ఇష్టపడి పెట్టినాను అంట. మళ్ళీ ఎందుకు ముద్దు పెట్టినా నాకు చెప్పు, ఎందుకు నాకు ముద్దు పెట్టినా, నేను ఎందుకు ముద్దు పెడితే నువ్వు ఆపలే చెప్పు. నేను నీ చేతులు పట్టుకొని నువ్వు ముద్దు పెట్టకపోతే నేను బస్ దిగిపోతా, నేను ముద్దు పెట్టకపోతే నేను కొడతానన్నానా? నీ చేతులు పట్టుకొని బలవంతంగా పెట్టినానా? నేను నిన్నేం బలవంతంగా పడుకోబెట్టి రేపు చేసి తెంగినానా? నేనేమన్నా నేను పెడితే పెట్టించుకున్నా, సిగ్గు లేదా నీకు? నేను పెడుతుంటే ఇష్టం లేనప్పుడు వద్దని చెప్పు, సిగ్గు లేకుండా నువ్వేట పెట్టించుకున్నావు? అదే అప్పుడు తప్పు చేశారు, ఇప్పుడు తెలుస్తుంది కదా. అంటే మగాళ్ళ తొందరతో తిరిగి దెంగి దెంగించుకొనేసి
ఎట్ట పోతావే రేపు పొద్దున ఒక పెళ్లి చేసుకుని నీకు తెలీదా సిగ్గులు ఎందానా? మీ అమ్మ మీ నాయనకు తెలీదా నువ్వు చేసిన తప్పు లంజా? మీ అమ్మ మీ నాయన ఇట్టేనా పెంచింది నిన్నే? ఒక మగానండి నేను అన్ని ఛాన్సులు నేను పద్ధతిగా మాట్లాడుతుంటే మీ అమ్మ నాయన ఇదేనా పెంచింది నేను? దెంగించుకోపో ఊర్లో వాళ్ళందరితో దొరికిన వాళ్ళందరితో చెప్పి పంపించారు నీకు? నీకు వాళ్ళనే రైట్ లేదు. ఏంది నీకు వాళ్ళనే రైట్ లేదు అంట? ఏంది ఏంది రైట్ లేదు? ఏమి ఇట్లా చేస్తా అంటే ఏమి ఎంత సిన్సియర్ చేసినా అట్లా ఆడుకుంటావు నువ్వు మనుషులతో? ఈడో రకం ఆడో రకం ఆడ మాట్లాడి ఈడ మాట్లాడి చెప్పితే లంజా నువ్వు? ఎక్కడో రకం ఏంటి ఎక్కడో రకం? ఏం మా తెలియదు అనుకుంటా? ఉందా ఏం తెలియదు? ఎర్రిపోకు ఏం చెప్పినా నమ్ముతాడు అనుకుంటా? అంతా అంతా ఇది నేను ఇట్టున్నానంటే మా అమ్మ మా నాయన కారణం. నేను ఇంత నిజాయితీగా చేసినానంటే మా అమ్మ మా నాయన కారణం. నేనేమి తప్పు చేయలా. తప్పు చేసింది నువ్వు, అయినా ఒప్పుకొని సావావు. మీ అమ్మ మీ నాయన పెంపకం కాక ఇదంతా ఏంది? ఏ పెద్ద ఏ పెద్ద అయించిన అనుకుంటా? ఏమన్నా కత్తలు తెగుతా? ఇన్ని చేసాగా నీకు ఛాన్స్ ఇస్తున్నా, ఇప్పుడు నీకు ఛాన్స్ ఇస్తున్నా. తప్పు చేసి చేసి వచ్చినా తెలియక చేసిన చెప్తున్నా. నాకు నువ్వు కావాలని చెప్తున్నావుగా? నాకు వద్దు. ఎందుకు నేను ఎవరిని అంటే నాతో దెంగించుకొని తిరిగి కాండం వాడేసి పిల్లలు ఉట్లే అంతే. నీకు నాకు ఏం సంబంధం లేదు అంటావు అంతే కదా. దానికి నువ్వేమన్నా అనుకో. ఎంతమంది అయితే దెంగించుకుంటావే సిగ్గు లేకపోతే సరే? ఎంతమంది దెంగించుకుంటావే? రేపు పొద్దున ఒక ఎట్ట పెళ్లి చేసుకుంటావే నువ్వు? నాతో తిరిగి ముద్దులు పెట్టుకునేవే రేపు పొద్దున? బే సిగ్గులేదా నువ్వు? నీ మొగుడు రోడ్డు మీద తిరుగుతాను నేను కనపడి అనుకో ఇట్టన్నా అనుకో. నేను ఒకటే మాట, నేను దాన్ని దెంగినా నేను దెంగిందా నుంచి నువ్వు దెంగుతున్నారా? సిగ్గులేదా నీకంట? ఏం చేస్తావే సిగ్గులేదా? కొంచెం ఉందా? ఏంది ఏంది దెంగుతాడు? కత్తలు దెంగద్దు నువ్వు నా దగ్గర. ఏంది నీకంత అనవసరం? ఎట్ట చూసుకున్నానే, ఎంత మంచిగా చూసుకున్నానే. ఒక మాట అంటే వెళ్ళిపోతావా? ఎంత మంచిగా చూసుకున్నానే. ఒక మాట కాదే అవునే అంటాము ఆ మాత్రం అనుకుంటా. నేనేం నిన్ను అనుమానించినట్టు అది పొద్దాంకులు. నువ్వు మాట్లాడద్దు, నువ్వు ఇది మాట్లాడతావా? నేను అన్నానా ఏం స్వీటీ? ఏమన్నా ప్రాబ్లం అయినా స్వీటీ అని ప్రేమతో అడిగినానా? కథలు తెంగుంటాయా లోపల ఏమంటే చెప్పి తెంగు. నువ్వు కాలేజీలోనే ఈదురు తెలియకుండా ఇద్దరిని తిప్పి తెంగినావు అంటే బయట ఎంతమంది తిప్పి తెంగింటావే నువ్వు? ఇంత చిన్న క్యాంపస్ లో, ఈ 50 ఎకరాల క్యాంపస్ లోనే నువ్వు ఇద్దరిని మెయింటైన్ చేసి తెంగినావు, బయట ఎంతమందిని మెయింటైన్ చేసి తెంగింటావే నువ్వు? ఎంత నమ్మకమే? నువ్వేమన్నా పెద్ద ఫిగర్ అనుకుంటానవా? ఆ పిల్ల క్యారెక్టర్ మంచిదిరా, ఆ పిల్ల ఎంత మంచిదిరా అనేసి నీ వెనకాల తిరిగితే ఏ పెద్ద ఫిగర్ అనుకుంటాను? నా ఫిగర్ దగ్గర ఫిగర్ అవును అసలు. ఎంత మంది చెప్పినా తెలుసు? నా ఫ్రెండ్స్ నీ ఫోటో చూపిస్తే ఏమేది పెద్ద ఫిగర్ వదిలిదంగరా బాబు ఇంకా స్టార్టింగే కదా అని. వద్దురా ఆ పిల్ల క్యారెక్టర్ మంచిదిరా, అట్ట రకం కాదురా. నేను ప్రపోజ్ చేసినప్పుడు ఆ పిల్ల ఒకటే మాట అన్నది, నేను దిగినానంటే అసలు వదలను, వదిలేటట్టయితే నాకు చెయ్యొద్దన్నావు. నేను అదే మాట మీద దిగి నేను నా నోకే నేను ఎప్పుడన్నానా నువ్వు వెళ్ళిపో, నువ్వు వదిలేసి వెళ్ళిపో అని. నువ్వు కాల్ కట్ చేసినా, నువ్వు అలిగినా, అన్ని చేసి నీ వెనకాల పడితే అంత తగ్గితే అంత గుత్తపల్ పనికి మనుషులట మోసం చేస్తావు. నువ్వు సిగ్గు లేకపోతే సరే రేపు పొద్దున నీ పిల్లలకి నువ్వు మంచి మాటలట్టే చెప్తావే, ఇట్ట బతకండి అట్ట బతకండి. నీ దగ్గర లేదు నీతి, వాళ్ళకట్టే చెప్తావే అసలు నీతి. నువ్వు వాళ్ళకి నీ తట్టి చెప్తావే సిగ్గు లేకపోతే సరే. నేను రాముడు అంటే నువ్వు సీత అంట లవడా? నేను వదిలి తెంగితా? నేను రాముడినే, రాముడు కూడా సీతను వదిలి తెంగిండు. సీత కరెక్ట్ అయినా సరే వదిలి తెంగి వెళ్ళిపోమన్నాడు. నాకెంతసేపే అది నీ క్యారెక్టర్ బ్యాడ్ చేయడం బొక్కలో నాకెంతసేపు అదంతా పని? నాకు అదంతా అనవసరం. మాకున్న నన్నంటావా నువ్వు క్యారెక్టర్ లెస్ అని? నన్నంటావా 800 రోజులు దూరం పెడితే గుత్త మూసుకొని వదిలేసి ఒక అమ్మాయిని చూసుకొని వెళ్ళిపోతాడా? అంత చీప్ క్యారెక్టర్ అనుకుంటానో నాది? ఓసారి దిగినాక సిన్సియర్ గా చేస్తామే, ఊరికే ఆటాడుకునే కాదు, ఊరికే ఇట్లా కరుచుకొని తిరిగని కాదు. కరుచుకొని తిరిగే నాకు అయితే ఫస్ట్ లో నదిలు తెంగేటోని మనం బయట తిరుగుదామా చెప్పు. వద్దంటే వద్దు, నువ్వు నాకు వద్దని. నువ్వు అన్నావు అదే ఎవరికి తెలియకూడదు అంటే అవునా ఎవరికి తెలియకూడదు అంటే ఈ పిల్ల పాపం అట్లా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుందేమో అనుకున్నా. లంజా నాకేం తెలుసు నువ్వు ఇట్లా చేసావని? నాకు తెలియకుండా వాడికి, వాడు తెలియకుండా నాకి, వాళ్ళకి తెలియకుండా ఎంతమంది ఆడుకుంటావే నువ్వు? దెంగేటోళ్ళు కరువు నీకి. హలో 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 సృజన, హలో. ఏడ్సాక నీకు ఏడ్చి అక్కు కూడా కోల్పోయినావు నేను, ఇప్పటికీ నీకు ఛాన్స్ ఇస్తున్నా. నాకు తెలిసే నువ్వు పెద్ద లంజా, నువ్వు ఏడ్చావు. నువ్వు డబ్బులు తీసుకొని దెంగించుకోకపోవడం ఒక్కటే తక్కువ ఏడు అంతే. వాడు కావాలా ఈడు కావాలా? నీ పూకు ఒక మడ్డ సరిపోదా లంజదానా? ఎంత పెద్దది కావాలా? ఎంతది కావాలి నీకు? అమ్మ ఎట్ట మాట్లాడితే సిగ్గు లేకుండా సరే ఒక ఆడదానికి పుట్టినవే నువ్వు, ఒక ఆడదానివే నువ్వు. అసలు బాగోదు, నువ్వు మర్యాదగా మాట్లాడకపోతే అసలు బాగోదు. నువ్వే చెప్పు, నీ గుండెల మీద చేసుకొని చెప్పి ఏం తప్పు చేయలేదా? ఏంది రేట్లేదు ఎట్ట మాట్లాడితే? 4 నెలలే ఎంత ఎట్ట చూసుకున్నా తెలీదా నీకు? ఎట్ట చూసుకున్నా తెలీదు, ఎంత చేసినా తెలీదా? ఏం చేసినావు? ఏం చేయలేదా నీకు? ఎంత ప్రేమగా చూసుకోలేదే?
ఏమన్నా అయితుందని అసలు నువ్వు చెప్పకపోయినా కానీ నేను కనుకుంటానా కదా ఏమన్నా అయితుందా అని. నేను ఒక మాట అడుగుతా కదా ఏమన్నా అయితా అంటే చెప్పని, అయినా కూడా నువ్వు చెప్పేదాని సర్లే అని వదిలేసాను ఇవన్నీ. ఇంకేంటే నీ కథలు తింకుంటాను, ఈడవన్నీ ఆడ ఆడవన్నీ ఈడ అంతా వయ్యారాలు. నీ కొలగి నీకు ఎంతమంది కాదు చెప్పు. నా ఫ్రెండ్స్ నా రూమ్ లో ప్రసాద్ గాడున్నాడు, సుయల్ గాడున్నాడు, బాణ గాడున్నాడు, నీకు ఎవడి మాట కాదు చెప్పు. ఇప్పుడే పంపిస్తాను నేను రూమ్ కి. ఏ పిచ్చా, ఏం అసలు టిక్కటిగా మాట్లాడుతున్నావు? మర్యాదగా మాట్లాడడం నేర్చుకోక అమ్మాయితో. నేను ఇన్నాళ్ళు మర్యాదగా మాట్లాడినా, మా అమ్మతో మాట్లాడినట్టే మాట్లాడినా. నువ్వే నువ్వే లిమిట్స్ దాటావు, నువ్వే క్యారెక్టర్ కోల్పోయింది. మళ్ళీ ఎట్లా మాట్లాడుతావు నువ్వు? మల్టిపుల్ ట్రాక్స్ నువ్వు ఎట్లా చేస్తావు అత్త? ఎవరితో? నేను మాట్లాడద్దంటే కూడా నేను మాట్లాడుతా అంటావా? నా ఇష్టం అంటావా? నీ ఇష్టమా? నువ్వు చెప్పినప్పుడు వింటే నేను తప్పు చేసినట్టు అవుతుంది కదా. సర్లే, నేను చెప్పేది ఇప్పుడు ఇప్పుడు నేనేం బతుకులాడట్లా. ఇన్నాళ్ళు బతుకులాడు మాకు తీసుకొచ్చి ఎంతసేపు. నాకు ఒక అమ్మాయి కావాలనుకుంటే ఈ కాలేజ్ లో మా క్లాసు మీ క్లాసు సీనియర్లు నేను రెడీ అంటే వచ్చి దెంగించుకునే రెడీ ఉన్నారు. నేను నిన్నే దెంగిన వాళ్ళని ఎంత చెప్పు. నేను నిన్నే దెంగిన గర్వంగా చెప్పుకున్నా. యు లాస్ట్ యువర్ వర్జినిటీ అంతే. నువ్వు నా చేతుల్లో దెంగించుకున్నావు. నేను దెంగి వదిలిపెడితే నేను ఎవరో దెంగనే రేపొద్దున వస్తాడు. మీ నాయన ఒకటి ఫోటో తీసుకొచ్చి అమ్మాయి నీకు నచ్చినాడా అని అడుగుతాడు చూడు. ఆ రోజు నీకు అనిపిస్తుంది కదా లోపల నేను ఒకటితో తిరిగినా. ఒకటితో కాదు ఎంతమందితో తిరిగినానో. ఈయన పెళ్లి చేసుకుంటాడు. ఆ ఎర్రు పూసుపని వరకు నేను తొందరలో చూచా. దాని అమ్మ నీకు చుక్కలు చూపించబోతే అడిగే. ఆ ఎర్రు పుష్పని ఎవరినో నేను చూస్తా. ఏం దాళ్ళ బెస్ట్ నాకు చెప్పకు. నువ్వు నా మడ్డ ఆతు బుక్లు ఆల్ది బెస్ట్ చేయాల్సిందని చేసి లంచదానం మళ్ళీ ఆల్ది బెస్ట్ పూగంట. ఏం కథలు తెంగుతున్నావు నువ్వు నాకాడే? ఏమనుకుంటున్నావు? ఏమి ఏం చెప్పినా కానీ గుద్దం మూసుకొని తింటాలే. ఎర్రి పూకు నా కొడుకు అన్ని నమ్మించేస్తాడు. ఏం చెప్పినా నమ్ముతాడు అనుకుంటున్నావా? నువ్వు చెప్పినావని నమ్మాం కదా. నువ్వు చెప్పినావని నమ్మాం కదా. నేను నిన్ను నమ్మినా కదా. మళ్ళీ మోసం పెట్టి చేసినావు అసలు. ఏం చేసావు చెప్పు. మోసం? ఏం మోసం? నువ్వు నేను ఉండగా ఇంకొకరి వెనకాల పల్లేదా? ఇంకొకరితో మాట్లాడలేదా? లేదు. ఇంకొకరి ప్రపోజ్ చేయలేదా? లేదు. చేయలేదా? చేయలేదు. నువ్వు అర్జున్ అంటావు? నేనైతే ఎవరికి ప్రపోజ్ చేయలేదు. నువ్వు అర్జున్ అంటావు? నువ్వు నా ఒక్కదాంతోనే దెంగించుకున్నావు అంటావు? అవును. నా ఒక్కడినే లవ్ చేసినాను అంటావు? నేను చేయట్లేదు ఇప్పుడు కూడా. చేయలేదు ఇప్పుడు కూడా. అస్సలు లవ్ చేయలేదు అన్న. లేదు ఇప్పుడు చేయట్లేదు. ఇంత ముందు చేసినావు కదా. అనవసరం ఇలాంటి వాళ్ళని చేసి. అనవసరం నేను నీలాంటి వాళ్ళని చేసి కూడా. తెలిసిలే నువ్వు కథలు ఎంగకు. నువ్వు నా ట్రాక్ నువ్వే తెలివైంది అని అనుకోవద్దిడా. నీకంటే పెద్ద తెలివైంది నా కొడుకుల మేడ. చదువులోనే కాదు అన్ని చూసి వచ్చాను. కానీ ఒక అమ్మాయి దగ్గర మోసపోతానని నేను అనుకోలేను. తెరిపుకులాగా తెలుసు తెలుసు. చాలా తెలివైన వాళ్ళు తెలుసు అందరు. అమ్మ ఎన్ని ఎంతమంది వచ్చి చెప్తున్నా గానీ వద్దురా నా పిల్ల మంచిదిరా. నేను పక్కలో జరిగినా తెలుసా? నేను అమ్మను నువ్వు అసలు నా దగ్గరకు వచ్చి చెప్పొద్దు. నేను ఆ పిల్లను పల్లెత్తు మాట అనకూడదు. పాప మా పిల్ల ఫీల్ అవుతుంది ఊరికి. నేను అన్నట్టు అడుగుతా అంటే వదిలేయండి నా దగ్గర కూడా రావద్దని వాళ్ళ కాంటాక్ట్లు యూజ్ చేసి వాళ్ళ నెంబర్ బ్లాక్ చేసి వాళ్ళందరిని దూరం పెడితే ఇంకే నువ్వు ఇట్లా చేస్తావా లాస్ట్ కి? ఏం చేశాను? ఏం చేశాను చెప్పు. నా ఒక్కడి మాట సరిపోదా? నా ఒక్కడిది నీ నోట్లో పట్టలేదా? నీ పూకులో పట్టలేదా? ఇద్దరు కావాలా నీకు? చెప్తా నీకు. మర్యాదగా మాట్లాడడం చెప్పు. ఇట్టే మాట్లాడతా? ఏంది మర్యాద మాట? నీకుందా మర్యాద? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ నా లవడాల రెస్పెక్ట్ ఇంత చేసి నీకేంది రెస్పెక్ట్? నేను గర్వంగా చెప్పు నేను నిజాయితీగా ఒక అమ్మాయిని లవ్ చేసినా మోసపోయినా. నువ్వు చెప్పగలవా నేను నిజాయితీగా లవ్ చేసినా వాడు నన్ను మోసం చేసినాడని? నేనే వదిలేస్తున్నా చెప్పా కదా. సిగ్గు లేకుండా ఎట్ట వదులుతావే? అంత అంతనా నువ్వు ఆడదాని వెళ్ళి వదులుతావా నువ్వు? ఇంకెందుకు పట్టుకొని నాకు అంత అదృష్టం వద్దులే. అదృష్టం నాకు తెలుసు. నీకు అంత అదృష్టం ఎప్పుడో లేదని నాకు తెలుసులే. వద్దులే లంజా. నిన్నెవరు బతిమలాడతాడు నా లైఫ్ లేక నా లైఫ్ అమ్మ నీకు తెలిసే టైం వస్తుంది. నీకు అర్థం కావట్లేదు. నీకు చాలా సార్లు చెప్పినా నీ చుట్టూ పాములే తిరుగుతున్నాయని. నువ్వు నన్ను పాము అనుకున్నావు. నా మట్ట దగ్గరికి వస్తావు నువ్వు చివరికి చూస్తాను. చూద్దాంలే చూద్దాం. నువ్వు పెద్ద దెంగుతారు చూడు ఎంతమంది దెంగుతారో చూసుకో. లాస్ట్ కి ఎట్టొస్తారు తెలుసా? నీ ఉద్యోగం నిలబడాలని నువ్వు నాతో దెంగించుకోవాలంటారు. నువ్వు తినాలని నాతో దెంగించుకోవాలంటారు. నువ్వు పడుకోవాలని నాతో దెంగించుకోవాలంటారు. ఆ రోజు తెలిసి వస్తుంది నేనేందో నా విలువ ఏందో ఎంత మంచి చూసుకున్నా నీకు ఎంత విలువ ఇచ్చినాను. సిగ్గు లేకుండా కళ్ళలో నీళ్లు కూడా రావే ఇంత మాట్లాడుతుంటే. నీకు ఎందుకు ఎంత బరి తెగించింటే నువ్వు అట్లా చేస్తావు అసలు? నువ్వు అంత మోసము ఎందుకు వస్తాయి? ఎందు మోసం? ఏం నీకు తెలియదా నువ్వు చేసిన తప్పేందో? నేను ఏమి చేయలేదు. ఏమి చేయలేదు నువ్వు? ఏ చెప్తాయి మేము చూడలేదా? నేను ఇది చేశాను అని నీకు ధైర్యం ఉంటే నా ముందు వచ్చి మాట్లాడు. నేను తెంగిన నా సెమెన్ లేదా నీ పూకులో? నా స్పర్మ్ లేదా నీ వెజినాలో? లేదు. ఎట్లుంటది? ఎట్లుంటది? నేను వేస్తారా? ఎట్లుంటది అంట? నా వెజినల్ ట్రాక్స్ తీసుకురా. చాలా మంది ఉంటారు. లేదు ఏందట్ట అంటావు నువ్వు అట్టాంటి దాని అని చెప్తున్నా ఇప్పుడు. నా నోట్ తనాల్సి వస్తాను తెలుసా? నువ్వు అట్లా చేసినావు అట్లా చేసుకున్నావు. అయినా కానీ నిన్ను నమ్మాలంటే యాడికి అవుతుంది.
ఇప్పటికూ నేను నమ్ముతున్నాను, ఇప్పటికి కూడా రాయి అంటున్నా, అయినా కానీ అన్ని కథలు చెంగుతావా? ఏం ఆ మాత్రం అనుకోలేరా లవర్స్ అన్న తర్వాత? ఆ మాత్రం అడ్జస్ట్ కాలేరా? ఆ మాత్రం సాక్రిఫైస్ చేయరా? ఆ మాత్రం చేసుకోలేరా? అడ్జస్ట్మెంట్ అనేది ఒకటి రెండు సార్లు అయితే బాగుంటారేమో. ఒకటి రెండు సార్లు కాదే, లవ్ అంటే జీవితాంతం అడ్జస్ట్ కావాలి, జీవితాంతం సాక్రిఫైస్ చేయాలి. నువ్వు ఒక్కదానే చేస్తానని చెప్పట్లే, నేను చేసినా నేను చేస్తా అని చెప్తున్నా. ఏ నాకు పొద్దున్న సాయంత్రం రాత్రి వరకు బిజీ వస్తున్నావు, అడగవా ఎవరితో మాట్లాడుతున్నావు అని అడగవా? నువ్వు ఎప్పుడు కాలేజీ కట్ చేస్తే బిజీ వచ్చి రాత్రి 12 నుంచి ఓ 10 నిమిషాలు మాట నేను పండుకుంటానంటే ఇంకా అడగవా? నువ్వు ఒక్క రోజు నేను 10 గంటలకి నీకు చెప్పే నేను పడుకుంటా నాకు నిద్ర వస్తాదంటే నువ్వు 2 రోజులు ఫీల్ అయినావు అనేసి నువ్వు కాల్ చేసే వరకు నేను నిద్రపోనే. నువ్వు కాల్ చేసే వరకు నేను నిద్రపోను. కాల్ ఒక్క రోజు ఒకే ఒక్క రోజు నేను ఆ 10 గంటలకు పండుకున్నాను అనేసి నువ్వు ఫీల్ అయినావు అని అప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా నిద్రపోను తెలుసా? మా రూమ్ వాళ్ళు సరే నేను నిద్రపోతే లేపండిరా నా మొఖం నీళ్ళు. నీళ్ళు కూడా ఎన్నిసార్లు కొట్టారా మా రూమ్ వాళ్ళు? సుయల్ గారే కొట్టాడు అన్నిసార్లు నీళ్ళు నాకు. లంజాను అట్ట చేస్తావా? నేను అంత చేస్తే ఎట్లా మాట్లాడతావు? మళ్ళీ నేనేం తప్పు చేయలేదంట, నువ్వేందో పెద్ద నిప్పన్నట్టు, మేమంత ఎర్రిపు పప్పు అన్నట్టు. మేమే చేసినా, మేమే 10 మంది అమ్మాయిలు వేసుకొని తిరిగినాం, నేనే నిన్ను మోసం చేసినాలే బయట జనాలు. నేను నీతో తిరగలా, ఇద్దరం కలిసే తిరిగినాం. నేను నేనేం వాడుకొని వదిలేట్లా, నువ్వే నన్ను వదిలేస్తావు చూసుకో. వదిలేస్తున్నా. ఈ అమ్మ నీకైనా ఉండాలి, రేపు పొద్దున్న నీకే పిల్లలు ఉడతారు చూసుకో, వాళ్ళకి చెప్పుకో. నీకో కూతురు ఉడతాది ఖచ్చితంగా, ఆ రోజు చూసుకో. నీ కూతురుతో చెప్పు, నీ అమ్మే పెద్ద లంజా, నువ్వేం నువ్వు ఎట్టని దెంగించుకోపు, నీ అమ్మ నేనే పెద్ద లంజని. లంజ కూతురు ఏం పెద్ద పతివ్రత కానవసరంలో లంజమే పో నువ్వు కూడా అని చెప్పి దెంగించుకోపు. నీ కూతురు నేను వచ్చి దెంగుతాపు ఆ రోజు కూడా, లేకపోతే నా కొడుకు వచ్చి దెంగుతాడు పో. నేనే దెంగతా బాగోదు, నా కొడుకు వచ్చి దెంగితే ఊరికే నేనే వచ్చి దెంగుతా. నీ కూతురు కూడా నేనే దెంగతాలే. ఇప్పుడు ఇదంతా నేను అంత ప్రేమతో అన్ని చూసుకొని ఒక్క పని చేయవే అంటే నువ్వు వద్దు నాకు, నువ్వు వదిలేసి వెళ్ళిపో అంటావా? అంత చులకనా మేము? 4 నెలల ప్రేమకి నువ్వు అదే నా విలువ ఇచ్చేది అంత మంచికి చూసుకుంటే? ఎన్ని చేసినానే నా ఎన్ని చేద్దాం అనుకున్నా తెలుసా? ఇట్లా నువ్వు చేసేది అమ్మ అద్దంలో నీ ముఖం నువ్వు చూసుకున్నప్పుడైనా తెలియాలే నువ్వు ఏమేమి తప్పులు చేసినావో. ఎట్లా చెప్తావు అన్ని చేసి తెంగి నేనేం చేయలేదని? ఏం దాచలేదంటావు, ఏం చేయలేదంటే అన్ని చేసి తెంగి. అదే నీకు అంత ధైర్యం ఉంటే ఏం చేసాను చెప్పలేదు ఇప్పటికీ. అవును నేనుండగా ఇంకొకరితో తిరిగినా, నువ్వు ఇంకొకరితో చాట్ చేసినా, ఇంకొకటి ప్రపోజ్ చేసినా, ఇంకొకరితో దెంగించుకున్నావు. దెంగించుకోనికి రెడీగా ఉన్నావు, నేను కాలేజ్ వెళ్ళి వెళ్ళిపోతే వాడితే దెంగించుకోనికి రెడీగా ఉన్నావు నువ్వు. అలానే మళ్ళా అంటే నువ్వు ఎంతమంది దెంగిలికి వచ్చినా సరే నేను నా బెడ్ మీద పడుకోబెట్టుకోవాలా? లైఫ్ లో తోడనుకున్నా నేను, ఏం లంజ్ అనుకున్నానా నేనేమన్నా? మా అమ్మ అనుకున్నా కదే ఊరికే. అసలు అనుకున్నావంటేనే ఇంతగా చూస్తున్నావు, ఇంకా మామూలుగా ఊరికే నార్మల్. బావు తప్పు కథలు దెంగద్దు నువ్వు నా దగ్గర. నేను నీకు డైరెక్ట్ ఐ లవ్ యూ కూడా చెప్పలే కదా, డైరెక్ట్ విల్ యు మ్యారీ మీ అని అడిగేసిన కదా. అంత ఇష్టమే నువ్వు అంటే లంజదా నువ్వు ఇట్లా చేస్తావు? బాగా నేర్చుకొచ్చినట్టున్నావు. ఏంది నేర్చుకొచ్చినావు? దంగుతా నా క్యారెక్టర్ పాడు చేసావు అంటే లంజా నువ్వు. దెంగుతా నేనే, ఏం కథలు దెంగుతాడా మళ్ళీ నన్నంటావా? ఇప్పుడు నేను అనట్లేదు నిన్ను, నువ్వు క్యారెక్టర్ మంచిదా? అవును నువ్వు చేసినావు, నేను చేసినా? నేను ఇంకొక అమ్మాయిని కన్నే చూసాను, ఇంకొక అమ్మాయితో మాట్లాడినా చెప్పు. ఎవరితో నేను అంత కథలు దెంగినా? నేనేం చేయలేదు ఎవరితోనూ. అబ్బా 1-2 కి కొంచెం ధైర్యం వస్తుంది, 2-1 కి కొంచెం ధైర్యం వస్తుంది, 2-2 కొంచెం ధైర్యం వస్తుంది. మడ్డగా నేను కాలేజ్ దెంగేసిన తర్వాత బరి దగ్గర ఇద్దరు తిరుగుతారు. లాస్ట్ కి నేను ఇరుపుగాన్ని ఆ పొద్దొచ్చి మా ఇంట్లో ఒప్పుకోలే అంటా, లేకపోతే నేను మడ్డగానే కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటా అంతే కదా. ఎవడో వాడిని దెంగిందని వచ్చి నేను దెంగించుకోవాలి అంతే కదా. అంత ఎరుపుకి నా కొడుకు అనుకుంటున్నావా? ఏం జరిగినా తెలియదు, ఏం జరిగినా నమ్ముతాడు అనుకుంటున్నావా? ఏం చెప్పినా నమ్ముతాడు. మా సిగ్గు లేకుండా ఎట్ట మాట్లాడతావు? మళ్ళీ చూడు నన్నంటావు, చూడు నా క్యారెక్టర్ బ్యాక్ చేస్తావు. నువ్వు అమ్మాయిని పడే నేర్చుకొని వచ్చి నన్ను పడేసినావని ఇప్పుడు నువ్వు బ్యాక్ చేసావు. నేను 2 నిమిషాల్లో బ్యాక్ చేయగలను. ఎవరితో పోయి చెప్పుకుంటావు చెప్పుకోపో. నన్ను దెంగిడ్చి పెట్టాడని చెప్పుకోపో. ఇట్లా మీసాలు తిప్పుకొని తిడతా, నేను 10 మందిని దెంగిడ్చి పెట్టాను, నువ్వు చెప్పుకోవాలా? నేను 10 మంది దెంగించుకున్నానని నాకెందుకే సిగ్గు? ఆడదాని నీకు సిగ్గు లేదు, మీసాలు పెంచుకున్నా నాకెందుకే సిగ్గు ఉండాలా? ఆడదాని మీ అమ్మని చూసి నేర్చుకో. మీ అమ్మ ఏం నేర్పించింది నీకు? మీ అమ్మ ఏం నేర్పించింది? మీ నాయన ఏం నేర్పించాడు? వాళ్ళ రెస్పెక్ట్ అంట. ఏం మీ నాయన ఒక డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, మీ అమ్మ ఒక గవర్నమెంట్ టీచరే. ఎంత సర్కిల్ ఉంటుంది వాళ్ళకి, ఎంత పరువు ఉంటుంది, వాళ్ళ గురించి కూడా ఆలోచించాను ఒకసారి కూడా? వాళ్ళ కూతురు అయింది నేను ఇట్లా పని ఎట్లా చేసినా అని అమ్మ. మా నాయన చిన్న చిత్తగా ఉద్యోగి, మా నాయన నెలకి 40,000 సంపాదించాడు అంటే మా అమ్మ అవసరం నేనే పని చేయాలంటే ఆలోచించా. మీ నాయన ఒక కాలేజ్ ప్రిన్సిపాల్ అంత చేస్తుంటే
ఒకసారి ఆలోచించు బే, మా నాయన ఎంత పద్ధతి, మా నాయన పిల్లలకి చదువులు చెప్తాడు, మా నాయన పిల్లలకి జీవితాలు నేర్పిస్తాడు, నేనెంత లంచదాన్ని అయితే మా నాయనకి ఏంది? ఇదే మీ నాయన నీకు నేర్పించింది, మీ నాయన చూసి నేర్చుకుంది, ఎట్ట మాట్లాడతాడు అట్ట, మళ్ళా తిప్పి తిప్పి చూడు నా మీదకి వచ్చాది. ఎంత బాగా చూసుకున్నానే, యాపద్దని మానించినానే నిన్ను, యాపద్దని ఏమైనా ప్రాబ్లం అయిందా ఏంది, వాడు గెలుపుతున్నాడా అని అడిగినానే తప్ప నువ్వు వాడితో తిరుగుతున్నావు, వాడితో కులుక్తున్నావు అని నేను ఎప్పుడన్నా అన్నానా? వాడు గెలుపుతున్నాడు, వాడు గెలుపుతున్నాడంట కదా, ఏమైనా ప్రాబ్లం అయిందా అని అడిగినా? నీ పూకు డిఫరెన్స్ లే, ఎంత మంది తిరిగి దెంగలు వచ్చింటే నీకు ఆ డిఫరెన్స్ కనపడదులే. కథలు దెంగతానా, కథలు దెంగిన లంజా గుద్ద ముయినవు ముందో, కథలు దెంగుంటాం మళ్ళా. ఎంత మంది తిరిగి దెంగలు వచ్చేట మాట్లాడతావు నువ్వు, అంత హార్ష్గా ఎట్టంటావు మనుషుల్ని అంతగా తిప్పుకొని దింగేసి లాస్ట్ లో నీకు నాకు అవసరం లే, నువ్వు నాకు నచ్చలే వదిలే అని ఎమ్మ అట్లా చూసుకుంటే అట్ట మాట్లాడతావు. సిగ్గు లేకపోతే సరే, మళ్ళా నా మీదకి వచ్చేది, మళ్ళా మా అమ్మ మా నాయన ఏమనద్దంట, వాళ్ళే అనాల్సి వచ్చేది, నిన్నేమంటావు చెప్పు. ఏమంటే సాక్ష్యాలు తీసుకురావాలంట. ఏంటి సాక్ష్యాలు తీసుకురా, నీకు తెలియదా నువ్వు ఏం చేసినావో, మళ్ళా సాక్ష్యాలు తీసుకురా. నువ్వు దెంగించుకున్నావే, నువ్వు అందరితో దెంగించుకున్నావు, నాతో దెంగించుకున్నావు, అందరితో దెంగించుకున్నావు, నువ్వు ఏం సాక్ష్యాలు, నీ పూకులో చేయబెట్టి చూపియాలా నేను అందరి చెందనులు, ఇది వాడిది ఇది వాడిది ఇది వాడిది అని వ్యాజినల్ ట్యాక్స్ టెస్ట్ చేపి చూపియాలా, నువ్వు ఎవరెవరితో దెంగించుకున్నావు ఇప్పుడు నేను? ఇలా నీకు ఉండాలి ముందు, నీకుండాలి లోపల రోంతన్నా, ఎట్ట ఎట్ట చేస్తావే మనిషిని అంత నిజాయితీగా లవ్ చేసి, ఎట్ట మోసం చేస్తావే నువ్వు, సిగ్గు లేకపోతే ఎట్ట చేస్తావే నువ్వు? హలో హలో సృజన, హలో హలో సృజన, ఇక్కడ సృజన అంటే 120 మొబైల్ సృజనా అని పిలుచు, పిలుస్తున్నారండి. నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు, నీకు చాలా ఉందిలే, నీకు తీరాల్సింది, మామూలు థియేటర్ లేదు నీకు. ఒక ఆడదాని పోయినట్టు ఎట్ట చేస్తావే, ఒక మగాని నేనే సిన్సియర్ గా చేస్తుంటే నువ్వు అట్ట మల్టిపుల్ ట్రాక్స్ ఎట్ట నడుపుతావే? నేను నన్ను ఈ పక్కన లవర్ గా పెట్టుకుని ఎవరికి తెలియకూడదు అని చెప్పి మమ్మల్ని ఇంకొకటితో లవ్ ట్రాక్ నడుపుతావా? ఎవరి నడపలేదా? లేదు. అద్దా మళ్ళా రా, పెళ్లి చేసుకుందాం రా. నాకు నువ్వు వద్దు. నేను ఎందుకు వద్దు చెప్పు, నేను ఎందుకు వద్దు చెప్పు, అంటే వాడు కావాలనా, వాడు కావాలనా, వాడు కాక ఇంకొకటి కావాలా? నాకు తెలుసు నువ్వు పెద్ద లంజవి, నువ్వు పెద్ద లంజవి నాకు తెలుసు. నాకు నిన్న రాత్రి అర్థమైపోయింది, అంత లవ్ చేసినానని చెప్పేదాన్ని నేను ఒక మాట చెప్తే అది కూడా చేయనీకి, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? నువ్వు నేను ఎందుకు మాట్లాడాలా, నా ఫ్రెండ్ నా మట్ట అనుకుంటా. నువ్వు అనుకునే దాంట్లో మిస్టేక్ ఉంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేశాను. అబ్బా సపోర్ట్ ఒప్పుకున్నావు కదా, సపోర్ట్ చేసినా చేశాను చేస్తాను. నాకు తెలిసాడు ఏం జరిగింది అంత ఎరుపుకొని కాదు, నువ్వు అందరితో తెలుసుకుంటున్నావు. నువ్వే మహాన్ వాడు, నేనే మహాన్ వాడు, నేనే గొప్ప అని చాలా తొందర రియలైజ్ అయినా, 3 నెలల్లో నీ గురించి రియలైజ్ అయినా. మంచి సంతోషం. నీ క్యారెక్టర్ ని చూసి ఎంతగా పడ్డాను, అసలు క్యారెక్టర్ లేదని తెలిసిన తర్వాత ఎట్ట పడాలి? నీ వెనకలన్నా సిగ్గు లేకపోతే పడద్దు, ఎవడు పడుతున్నాడు? దెంగుతారే, నేనన్నా ఇష్టంతో దెంగినా ఎవడో ఒకటి రేప్ చేసి దింటాడు, ఆ పొద్దు నువ్వు నా దగ్గరికి రావాలా? నా దగ్గర రాలేని పరిస్థితి చెప్తానా కదా, ఈ రోజు నేను ఏడిస్తే నా కళ్ళు దొడిసిన నా ఫ్రెండ్స్ ఉన్నారే, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నీకెవరు వస్తారు ఆ రోజు? నీకేదో తగులుతుంది జీవితంలో, ఇప్పుడు నువ్వు అనుకున్నావన్నీ నీ లైఫ్ లో జరుగుతున్నాయి, ఏదో ఒక టైంలో నువ్వు అనుకున్నావు ఏవి జరగవు, నీకు గర్ల్స్ ఏవి జరగవు, నేను అనుకున్నావు ఏవి ఇప్పుడు జరగట్లే, ఏదో టైంలో నేను అనుకున్న ప్రతిదీ జరుగుతుంది. అంతేనా? అంతే వదిలే, దీనమ్మ దా వచ్చి నా మడ్డ జీవి వదిలేస్తా, ఇదంతా ఎందుకు రిస్క్? నా నోట్లో పెట్టుకో, వదిలేస్తా చెప్తున్నా కదా, టైం వేస్ట్. నా నోట్లో పెట్టుకో, నా దగ్గరికి ఓ రాత్రికి రా, నేను వదిలేస్తా. కొంచెం కూడా కన్సర్న్ లేదా నీకు, అసలు మంచి అంత బాధపడుతున్నాడని కథలు దింగతాలని నువ్వు రాత్రికి రా, వదిలేస్తా నేను, రేపే వదిలేస్తా, ఈరోజు రాత్రికి వాడుకొని మా రూమ్ కి రా, నేను తీసుకొస్తా వాచ్మెన్ తో మాట్లాడి. హలో హలో, దీనికి పెట్టు, పెట్టమని చెప్పాను కదా, పెట్టుకో. ఏంది పో సౌమ్య, పో సౌమ్య, సౌమ్య పోనీ. నీకు ఇప్పుడు తెలీదే నీ చుట్టూ ఏం జరుగుతుందో, తొమ్మిదిసార్లు చూడుతుంది మరలా తెలిసినాడు. నువ్వు ఏడుస్తా అంటే నీ చేయి పట్టుకుని ఏడ్చొద్దని చెప్పని కూడా మనిషి ఉన్నాడు చూసుకో, జీవితంలో చాలా దరిద్రమైన పరిస్థితులే పోబోతున్నావు. నీకే తెలుస్తుంది, ఇంకొకటి పొద్దున పెళ్లి అయితే అది ఫస్ట్ నైట్ పోయి వాడితో తెంగించుకుంటే వాడు అడుగుతాను, వర్జిన్ కాదు కదా, బ్లడ్ రావట్లేదు. సరే ఓకే.
నీకేం సిగ్గుండాలి అంతమంది దెంగించుకునేకి? ఒక మగానండి, నేనే అంతమంది ఆడనాలు దెంగలేను. నీకు సిగ్గుండాలి దెంగించుకునేకి అంతమందితో. చెప్పు. నీతో కాదులేండి, మా ఫ్రెండ్ తో. చూడు సార్, బ్లూ కలర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఏ నా నెంబర్ బ్లాక్ చేస్తున్నావా? హలో, నా ఫోన్ లో చూస్తాయి. కాదు సాము, నీ ఫోన్ దిగి తీసుకురావా చెప్తా. బ్లాకింగ్ లేని మనకే నేర్పిస్తున్నారా రిలీజ్ చేయాలిగా? హలో హలో, చెప్పండి. ఏ నా నెంబర్ బ్లాక్ చేసుకుంటున్నావా? నీ నెంబరా? నీ నెంబర్ కాదే, ఎవరిదో లక్ష్మీ గణేష్ తల్లే 02. వద్దన్నావు కదా నన్ను. అశోక్ అన్న సార్ బ్లాక్ చేసి చేసా సౌమ్య నిన్ననే. సర్లే, నేను చెప్పింది చేయబో సౌమ్య. అంతేనా ఇంకా? హలో, అంతే కదా నీ డెసిషన్? అంతేనా? అంతే అంతే. సర్లే, నేను ఏదో నీ లైఫ్ లోకి వస్తారు, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండగా బీ ప్రిపేర్. తప్పలే. సరే, ఓకే. గ్రూప్స్ రాసుకుంటా, ఐఏఎస్ రాసుకుంటా, ఐపీఎస్ రాసుకుంటా, ఏ జిల్లా కలెక్టర్ అవుతావుగా, ఏ ఏ దేశానికి సర్వీస్ అవుతావుగా? సర్లే, నేను చిన్న ఏదో ఒక జాబ్ చేసుకుంటానో బతకగలను. తెలుసులే, అందమంది దెంగించుకుంటా బతకగలను. ఏదో వస్తా అని ఇంతగా బెదిరిస్తుంటే అబ్బా ఎవడు భయపడ్డా? నీకే వస్తుంది సర్కిల్ అన్నట్టున్నారు, చెప్పుకుని తిరుగుతున్నావు. సర్లే, ఆ మాట అన్నావు కదా లంజాను, నాకే సర్కిల్. సర్లే, చూపిస్తలే ఏందో సర్కిల్. ఓకే, వెళ్ళు. నేను ఫోన్ వస్తా, నేను ఈడనే ఉంటా లంజా. నువ్వే కాలేజ్ వదిలేసి వెళ్ళిపోవాలి లంజా. సరే బాయ్. నువ్వు ఎంత లంజావో జనాలు మొత్తం తెలిసిపోయింది. సరే, తెలుసుకోండి. ఎట్ట ఎట్ట చేస్తావే, ఎట్ట చేస్తావే అట్ట? నువ్వు అసలు మంచివిగా మంచివా నువ్వు? ఎవరితో దెంగించుకోవాలి అనుకున్నా దెంగించుకోపో. ఆ నా కొడుకు నోట్లో మట్టి పెడితే ఇంకడు అప్పుడు ఏ నా కొడుకు వచ్చి నీ నోట్లో మట్టి పెడతాడు? నాకంతా అనవసరం, నాకు నువ్వు అనవసరం. నీ లైఫ్ లో ఏదో నీకే అర్థమవుతుంది ఎంత పెద్ద తప్పు చేసుకున్నావో. థ్యాంక్ గాడ్ దెంగుతాను. దేవుడి పేరు ఎత్తితే లంజా నీకు హక్కే లేదు. నీ అమ్మ మీ నాయన కలుసుకునే హక్కు లేదు, దేవుడు హక్కు, దేవుడిని కలుసుకునే హక్కు లేదు. నాకే ఉంది, నాకే ఉంది. సర్లే బాయ్, గుడ్ బై. నాకైతే కాల్ చేయకండి. నీకు ఎందుకు చేస్తాను? నువ్వేమో నా పెద్ద కత్తిరి, నా కైఫ్ నీ వెనకాల పడి పడి పడి. అవునవును, అదే నా ఫీలింగ్. నీ పూకులే ఫీలింగ్ నా మాట అంత కదా లేదు. నువ్వు ఎందుకు కథలు లేదు? సరే సరే, మీకు అవును. అందుకే అంత మంది పడుతున్నారు, ఎవరో ఎవరు వస్తారు. వెళ్ళు. సరే, ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్. దెంగుతా నీ ఆల్ ది బెస్ట్ కూడా నాకు అవసరం లా. ఆల్ ది బెస్ట్. ఏం అవసరం లే, పెట్టుకో నీతోనే కింద పెట్టుకో. గుడ్ బై. గుడ్ బై.